మీ అందరికీ తెలుసు, నిన్న మొన్ననే సత్తిగాడు గట్టి గట్టిగా మాట్లాడిండు, గజం గజం ఎగిరిండు అనుకున్నారు కదా. ఏం బాధ, మాకున్న బాధలేలా చెప్పుకున్న మాట. అమ్ముడు పోయిండో కొమ్ము కాచిండో అని ఎవ్వరు అనుకోవద్దు. నేను తెలంగాణ, నేను ఆయన్ని కూడా చెప్పినా, ఇప్పుడు కాదు 2018లో మీకు అందరికీ నేను పాడిన పాట గుర్తులేదు. మా తండ్రి మారువం పాలిచి సాగిన రొమ్మును విడువం, కూటమి కుట్రల బానిస బతుకుల అస్తిత్వాన్ని అగ్గితో కడిగేస్తాం. తెలంగాణ నేల మీద వేద్దాము ఒట్టు, కారు గుర్తు కేద్దాం ఓటు. ఇది నేను వాడింది మా తండ్రి త్యాగాన్ని మరువం. అందుకే కేసీఆర్ సారు ఉద్యమాన్ని అట్లా ఉవ్వెత్తున లేపి ఆ ఎల్ల ఆయన సావు నోట్ల తలకాయ పెట్టి తీకపోయి ఉంటే మన సో ఏడుండే. నేను ఇదే తెలంగాణ భవన్లా టీ న్యూస్కి వచ్చి నేను బాధపడుతుంటి, సార్ నాకు సరైన గుర్తింపు లేదు, నాకు ఆంధ్ర స్లాంగ్ వస్తలేదు, మన తెలంగాణలో తీసుకుంటలేరని ఇన్ని ఎన్నో ఆడిషన్లు ఇచ్చినా, ఈడికొచ్చిన డెమోలు ఇచ్చినా, తిప్పల పడ్డ మోకాళ్ళ దాకా షెడ్ వేసుకొని బోడగుండు కొట్టుకొని మీ అందరికి కనపడ్డా. ఆ ఎల్ల పితృసత్తి మీద దాడి చేస్తే ఆ ఎల్ల తెలంగాణ ఆత్మ మీద దాడి జరిగిందని స్పందించారు సీఎం ఆఫీస్ నుంచి. రైతు బంధనే డైరెక్ట్ గా అకౌంట్లలోకి వాడుతుంటే ఎవడయ్యాడు ఓటు? అడుగుండి రైతుల్ని. ఆసరా పింఛన్ల ఎవ్వలకైతే ఎవడయ్యాడు ఓటు? అవ్వల్ని అడుగుండి. వణుక్కుంటనైనా కారు గుర్తు ఏడున్నది బిడ్డ అంట, అట్లున్నది రాష్ట్రంలో. అందుకోసానికి కేసీఆర్ జతఘట్నం, మనం ఆయనను గెలిపించుకోవాలి. జై తెలంగాణ.